తెలంగాణ ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది సార్? అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చు అనే దానిపై ఆధారపడుతుంది కదా. సో ఒకటి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండే పాజిబిలిటీస్. ఒకటి బీఆర్ఎస్ మళ్ళీ గెలవడం లేదా కాంగ్రెస్ రావడం. ఈ రెండు క్లెయిమ్స్ ఉన్నాయి. ఏది నిజమో మనకు తెలియదు, మూడో తారీఖు చూద్దాం. కానీ ఇందులో రెండిట్లో ఏది జరిగితే ఏ రకమైన ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఒకటి మొదటిది బీఆర్ఎస్ మళ్ళీ గెలిచింది అనుకోండి, అంటే అధికారంలో ఉన్నవారు పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన బాగుంటే మళ్ళీ గెలుస్తారు అన్న భావన బలపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు సహజంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, మెరుగైన పాలన ఇస్తున్నాం, అందువల్ల మేము కూడా గెలుస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ మూడోసారి గెలవడం, జగన్ రెండోసారే. సో అందువల్ల పథకాలకు ప్రజలు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, అందువల్ల మేము కూడా గెలుస్తాం అనే భావన వైసీపీలో పెరుగుతుంది, ప్రజల్లో పెరగడానికి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందులో బీఆర్ఎస్కు కేసీఆర్కు జగన్కు ఉన్న సత్సంబంధాల రీత్యా కూడా ఈ నరేటివ్ బలపడుతుంది. ఇక రెండోది బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం, అప్పుడు డెఫినెట్గా వైసీపీకి ఒక ఛాలెంజ్ మొదలవుతుంది. టీడీపీ దీని ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటుంది. చూడండి, తెలంగాణ ప్రజలు చేంజ్, మార్పు కోరుకుంటున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ కాదు, ఇప్పుడు మారాలి జగన్, ఇది ప్రజల మూడు. అందువల్ల మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ కూడా ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంది. పథకాలు పార్టీలను కాపాడలేవు అన్న వాదన తెలుగుదేశం పార్టీ బలంగా తీసుకెళ్తుంది. జనానికి కూడా నిజమే కదా అనిపిస్తుంది. సో అందువల్ల ఇక్కడ ప్రభుత్వం మారితే, ప్రభుత్వం మారాలి అన్న వాయిసెస్కు కొంత బలం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అల్టిమేట్గా అది ఇక్కడ మారితే అక్కడ మారాలనే లేదు. రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన తీర్పులు ఉండాలని ఎప్పుడూ లేవు. ఎందుకంటే మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం, గుజరాత్లో బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించారు, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించారు. ఎలా అర్థం చేసుకోవాలి? మరి రెండు రాష్ట్రాల్లో రెండు రకాలుగా ప్రజలు తీర్పులు చెప్పారు కదా, ఒకేసారి ఎన్నిక జరిగింది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. కానీ ప్రజలు డిఫరెంట్గా తీర్పు చెప్పారు. అందువల్ల పక్కపక్క రాష్ట్రాల్లోనే ప్రజలు డిఫరెంట్గా తీర్పు చెప్తూ ఉంటారు. ఒకే ఎన్నికకు మరో ఎన్నికకే ప్రజలు తీర్పులు చెప్తున్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో ఒక రకంగా తీర్పు, 18లో 19లో లోక్సభ ఎన్నికలకు ఒక రకంగా తీర్పు. అందువల్ల తెలంగాణ ఎన్నికల్లో ప్రజల తీర్పు ధోరణి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే ఉంటుంది అని ఎవరైనా చెప్తే రాంగ్ అది. అయితే తెలుగు రాష్ట్రాలు కనుక ఈ రెండు రాష్ట్రాల గతంలో ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఒకే తరహా ఓటింగ్ పద్ధతులు మనం చూసాం కనుక అది ఆ రకమైన వాదనకు అవకాశం ఉంటుంది. కానీ రాజకీయాలు మారిపోయాయి, ప్లేయర్స్ మారిపోయారు, అక్కడ ఉన్న వాటిలు ఇక్కడ లేవు. కానీ ఇక్కడ కనుక మార్పు వస్తే, ఆడ మార్పు రావాలి, మార్పు వస్తుంది అని చెప్పే విపక్షాలకు ఒక ఆయుధము దొరుకుతుంది. అందులో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి అనుకూలంగా టీడీపీ ఓటర్లు ఓటేశారు, ఈ వాదన అంతా తెలంగాణలో జరుగుతుంది. జగన్ అనుకూలరు, బీఆర్ఎస్ వైపు ఉన్నారని. ఇది ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇక ఇక్కడ పొత్తులు అక్కడ ప్రభావం చూపడం, ఇదొక పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఉంది, ఇక్కడ జనసేన బీజేపీతో పొత్తుంది, ఇక్కడ ఫెయిల్ అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటారా? ఇక్కడే ఫెయిల్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాస్తంత పుంజుకునే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అక్కడ టీడీపీతో కలుస్తుందా? ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ కలిసింది, అక్కడ టీడీపీ సిపిఐ కలుస్తుందా? బీజేపీ తెలంగాణ అనుభవ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం ఉనికినైనా కాపాడుకోవడానికి టీడీపీతో కూడా కలుస్తుందా? ఇలాంటి పాసిబిలిటీస్ మాత్రం ఖచ్చితంగా చర్చలోకి వస్తే ఉంటాయి.